హాయ్ అండి, వెల్కమ్ టు అవా ట్రస్ట్ మీ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలో మునగ గింజలతోని హోమ్ మేడ్ హెర్బల్ సోప్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తాను. వీటినే మొరింగా సీడ్స్ అని కూడా అంటారండి. వీటితోనే సోప్ని ఎందుకు తయారు చేసుకుంటున్నామంటే, వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ వల్ల స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా యంగ్గా తయారవుతుంది. అందుకే వీటితోనే మనం సోప్ని తయారు చేసుకుంటున్నాము. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని మనం ప్రెస్ చేసామంటే పైన షెల్ అనేది పగిలిపోతుంది, లోపల పప్పు ఉంటుంది కదండి, ఆ పప్పుతోని మనం సోప్ని తయారు చేసుకుంటాము. ఇలా మొత్తం కూడా కలెక్ట్ చేసుకోవాలి. వీటి నుండి తయారైన బ్యూటీ ప్రొడక్ట్స్కి మార్కెట్లో చాలా డిమాండ్ ఉందండి. అందుకోసమే వీటితో మనం సోప్ని తయారు చేసుకుంటున్నాము. వీటి గురించి మరికొన్ని విషయాలు లాస్ట్లో చెప్తాను. వీడియో మొత్తం అయిపోయేదాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే, నేను ఏ వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు ఆ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదండి, మన మొరింగా సీడ్స్ పౌడర్ రెడీ అయింది. తర్వాత ఈ హెర్బల్ సోప్ని తయారు చేసుకోవడం కోసం మనం పియర్ సోప్ని తీసుకోవచ్చు, లేదంటే సోప్ బేస్ ఉంటుంది కదండి, దాన్నైనా తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత డబుల్ బాయిలర్ ప్రాసెస్లో వీటిని మెల్ట్ చేసుకుందాము. చూసారు కదండి, ఈ సోప్ అనేది మెల్ట్ అయిపోతుంది కదా. తర్వాత దీంట్లో పచ్చకర్పూరాన్ని ఒక 5 గ్రామ్స్ వరకు పొడిలాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా స్కిన్కి చాలా మంచిదండి. దీని నుంచి వచ్చే మంచి అరోమా అనేది మనకి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మనకేమన్నా టైర్నెస్ ఉంటే అది కూడా వెంటనే పోతుంది. అలాగే ఇది స్కిన్కి యూజ్ చేయడం వల్ల ఏంటంటే, పచ్చకర్పూరం అనేది స్కిన్ పైన ఏమైనా ర్యాషెస్ కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ తగ్గిపోతాయి. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మొరింగా సీడ్స్ పౌడర్ని యాడ్ చేసుకుందాము. మనం తీసుకున్న సోప్కి 1-2 స్పూన్స్ పౌడర్ అయితే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఒక స్టీల్ బౌల్ తీసుకొని దానికి లోపల ఆయిల్ రాసి ఈ మిశ్రమాన్ని ఆ బౌల్లో వేసేసుకోవడమేనండి. స్టీల్ బౌల్లో ఎందుకంటే ఇది వేడివేడిగా ఉంటుంది కాబట్టి, ప్లాస్టిక్ కాకుండా స్టీల్ బౌల్లో వేసుకుంటే బాగుంటుంది.
ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఒక 1-1.5 అవర్ పక్కన పెట్టామంటే మన సూప్ అనేది సెట్ అయిపోతుంది. లోపల బౌల్కి ఆయిల్ రాయడం వల్ల ఏంటంటే సూప్ అనేది మనకు ఈజీగా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదండి మన సోప్ అనేది రెడీ అయింది. ఈ సోప్ని మనం యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది చాలా యంగ్గా గ్లోయింగ్గా తయారవుతుంది. ఎందుకంటే దీంట్లో ఉండే విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల స్కిన్ అనేది చాలా యంగ్గా గ్లోయింగ్గా తయారవుతుంది. దీంట్లో ఒక 30 అబో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయండి. అలాగే వీటిలో ఉండే న్యాచురల్ ఆయిల్స్ వల్ల స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా అవుతుంది. అలాగే మనకి రింకిల్స్ అనేవి రాకుండా చేస్తుంది. అలాగే ఇది హోమ్ మేడ్ హెర్బల్ సోప్ కాబట్టి ఈ బాడీ మొత్తం కూడా స్క్రబ్ అయిపోతుంది. మన స్కిన్ పైన ఏమైనా డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదండి, అవి కూడా తొలగిపోతాయి. అలాగే మనం పచ్చకర్పూరం కూడా యాడ్ చేసాం కాబట్టి దాని నుంచి వచ్చే మంచి ఫ్రేగ్రెన్స్ అనేది మనకి మంచిగా ఉంటుంది. దాని నుంచి వచ్చే మంచి ఫ్రేగ్రెన్స్ వల్ల మనకి ఏమైనా టైర్డ్నెస్ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది అన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో మీకు డెమో కూడా యాడ్ చేస్తాను, చూడండి. చూసారు కదంటే నురుగు కూడా చక్కగా వస్తుంది. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.